చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలను మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి అందజేశారు. అనంతరం ఎంపీపీ భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ రాధికా కుమార్ గౌడ్, సర్పంచ్ రాజిరెడ్డిలతో పాటు స్థానిక జర్నలిస్టులకు మట్టి గణపతులను ఆమె అందజేశారు. అక్షయ పాత్ర ద్వారా అందజేసినటువంటి మధ్యాహ్న భోజనం ఎలా ఉంది అని ఆమె విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 10వ తేదీన జరిగే వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా సంతోషాలతో ఈ పండుగను అందరూ జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఎంపీటీసీ రాధికా కుమార్ గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు యాదగిరి యాదవ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అర్చన, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కుమార్ గౌడ్, రమేష్ గౌడ్, చిరంజీవి, సందీప్లతో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. గణేష్ చవితి పండుగ అందరూ కూడా మరి చాలా చక్కగా జరుపుకోవాలి. మరి ముఖ్యంగా కరోనా ప్రోటోకాల్ పాటించాలి. కరోనా ఉన్న నేపథ్యంలో గణపతి చవితి జరుపుకునే సందర్భంలో, వినాయక చవితి జరుపుకునే సందర్భంలో అందరూ కూడా కరోనాను పాటించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశం కొద్దీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం కోసం చెట్లను పెంచి ఒక హరిత తెలంగాణను, ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని చెప్పి అనేక కృషి చేస్తూ ఉన్నారు. దానికి మనందరం కూడా బాధ్యతగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి మిషన్ కాకతీయ ద్వారా మనం చెరువులను బాగు చేసుకున్నాం. ప్రతి పడ్డ చినుకును వడిచిపెట్టుకునే విధంగా ఈరోజు కలకలాడుతున్నాయి చెరువులు. వర్షాలు పడ్డాయి కాబట్టి చెరువులను కూడా కలకలాడుతున్నాయి. ఆ చెరువుల నీటిని కాలుష్యంతో మనం నింపుకోకూడదు. కాబట్టి కెమికల్స్ అన్నీ కూడా చేసి తయారు చేసే గణపతులను వాడకూడదు. మట్టితో తయారు చేసిన గణపతులను వాడాలనే ఉద్దేశం కొద్దే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఒక దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్రాన్ని మరి బాగు చేస్తున్నారో